విజయనగరం జిల్లాలో ప్రతి రైతుల జాబితాను సిద్ధం చేసి కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. ప్రతి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించేందుకు తన ఛాంబర్లో గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, జిల్లాలో నవంబరు 2వ వారం నుంచి ప్రతి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, ఆలోగా వాటికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాజాం రామభద్రాపురంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైతు తాము పండించిన ప్రత్తిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి కనీస మద్దతు ధరను పొందేలా చూడాలని జెసి కోరారు. దీనికోసం ప్రతి రైతుల జాబితాను రైతు సేవా కేంద్రాల వారీగా ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి రవాణాకు అవసరమైన వాహనాలను సిద్ధం చేయాలన్నారు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తునిక యంత్రాలను తనిఖీ చేసి సిద్ధంగా ఉంచాలని జెసి ఆదేశించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ ఎడి బి రవికుమార్, జిల్లా అగ్నిమాపకాధికారి బి రామ్ప్రకాష్, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ పివి రంగారెడ్డి, వ్యవసాయ శాఖ ఎడి అన్నపూర్ణ, మోటార్ వెహిల్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని మండలాస్ ఉంటాయి, ఇందులో ఉన్న ఆల్ ఆర్ఎస్ కేసు మండల్ వైస్ మీరు ఆర్ఎస్ కేసు చూపించండి చాలు, కొద్దిగా ఎక్స్టెండ్ ఉంటే కూడా చాలు, బట్ విచ్ ఆర్ ద మేజర్ మండల్స్ అండ్ అందులో ఉన్న నంబర్ ఆఫ్ ఆర్ఎస్ కేసు. సో దట్ నెక్స్ట్ టైం రివ్యూ చేసినప్పుడు ఎన్ని నంబర్ ఆఫ్ మాస్టర్ మీటర్స్, ఎన్ని తార్పాలిన్స్ అండ్ వెయింగ్ స్కేల్స్, బయోమెట్రిక్ డివైసెస్ అంటే రెడీగా ఉన్నాయా లేదా, కాటన్ సంబంధించి మాట్లాడతాం సపరేట్. అందులో వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు వెరిఫై చేయడము, వీళ్ళు సర్టిఫికేషన్స్ ఇవ్వడము ఇవన్నీ చూస్తారు. ఫైర్ డిపార్ట్మెంట్ అదర్ లీగల్ మెట్రాలజీ వీళ్ళని అక్కడ చూస్తారు. ఎక్కడ వెరిఫై చేశారు వీళ్ళందరూ, వీళ్ళు ఏం ఫిల్ చేశారు డిపార్ట్మెంట్ లీగల్ మెట్రాలజీ ఎలా చేసేవాళ్ళు, ఏం చేశారు ఇలాంటి ఎవరు చేస్తారు ఆర్ఎస్ కేసులో ఉన్న మెషిన్స్.